Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatham Munduga Pradhanamsalu. నారావరపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. టీటీడీ కళ్యాణ మండప ఆవరణలో వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట. ఉత్సవాల్లో మమేకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు. కాళీయ మర్దన అలంకారంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం. భద్రాచల క్షేత్రంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. పాడి పంటలు రైతన్న చేతికందే శుభతరుణం. పెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన 3 రోజుల సంబరం. సంక్రాంతి పండుగపై విశేష కథనం. తిరుపతి సమీపంలోని నారావారిపల్లె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం. సంక్రాంతి పండుగ శోభతో కాంతులినుతోంది. రంగవల్లులు పిండి వంటల ఘుమఘుమలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, మనమడు దేవాంశ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉత్సవాల్లో ముందుగా నారావారిపల్లెలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాలలో వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించాక వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం కళ్యాణ మండపం ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం చిన్నారులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఆ తర్వాత ముగ్గుల పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల పిండి వంటలను నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి రుచి చూశారు. ఇక ఇక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద టిటిడి స్విమ్స్ ఆధ్వర్యంలోని పింక్ బస్సు ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ నేతృత్వంలో మహిళలకు సూపర్ స్పెషాలిటీ వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను పంపిణీ చేశారు. రాధే 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 గోపాల అంటూ భద్రాచల భక్తజనం మురిసిపోయారు. తమ ఇష్టదైవాన్ని కాళీయ మర్దనుడిగా అలంకరించి తరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం ధనుర్మాసోత్సవాలతో పులకిస్తోంది. ఇందులో భాగంగా భద్రాచలంలోని సీతారామ నగర్లో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్వామివారిని కాళీయ మర్దనుడిగా అలంకరించి భక్తుల గోవిందనామ స్మరణల మధ్యన ఊరేగించి ఆలయ మండపానికి చేర్చారు. అక్కడ భక్తులు కృష్ణలీలలను గుర్తుకు తెచ్చుకుంటూ రాధే రాధే గోపాల అంటూ పూబంతులు ఆడుతుండగా ఆ లీలా వినోదాన్ని తిలకిస్తున్నట్లుగా స్వామివారు చిరుమందహాసంతో ఊంజల సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. పడగ విప్పిన కాళీయుడి పీచ మణుచుతూ మందస్మితుడుగా అనుగ్రహిస్తున్న స్వామివారిని కనులారా దర్శించుకున్న భక్తజనం తరించారు. మంగళ నీరాజనాల మధ్యన కాళీయ మర్దనుణ్ణి అర్చించి తరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గళి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఆండాళ్ అమ్మవారు పల్లకీపై ఆసీనురాలై గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో సుందరరాజస్వామి తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామివారిని అర్చకులు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచుపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఉభయ దేవేరుల సమేత సుందరరాజస్వామివారిని తిరుచుపై దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో అధ్యయనోత్సవం నిర్వహించడం సంప్రదాయం.
ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వేంచేపు చేశారు. టిటిడి పెద్దజయ స్వామీజీ, చిన్నజయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై గోవిందరాజస్వామి వారి పుష్పమాలను విశ్వక్సేనుల వారికి సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యవాచనం, కంకణ ధారణ తదితర ఘట్టాలను పూర్తి చేశాక మేళతాళాలు, వేదమంత్రాల నడుమ కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో పులకించారు. అలాగే బెంగళూరులోని శేషాద్రిపురంలో కొలువైన నాగమునీశ్వర స్వామి ఆలయంలో షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. ధనుర్మాసం షష్ఠిని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేశారు. ఆ తరువాత అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు శరవణ భవన్ని సేవించి దైవనామస్మరణలతో పులకించారు. సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది. అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణమిదే. దాన ధర్మాలకు వెసులుబాటు ఉంటుంది. మనది వ్యవసాయ దేశం కాబట్టి పంటలు వచ్చే తరుణమే పండుగల ఋతువు అవుతుంది. అందుకే సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడం సంప్రదాయం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా పిలుస్తున్నాం. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో తెలుసుకుందాం. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునేవి. అయితే సౌరమానాన్ని అనుసరించి జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి. ఈ పండుగ తిథి ప్రధానమైనది కాకపోవడంతో ఏటా జనవరి 14-15 తేదీల్లో వస్తూ ఉంటుంది. రైతులందరికీ పంటలు చేతికొచ్చే కాలమిది. ధాన్యలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి రైతు ఇంటికి చేరుతుంది. ఆ పౌష్యలక్ష్మిని ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగే సంక్రాంతి. చేతికందిన పంటను చూసుకుని అప్పటిదాకా పడిన కష్టాన్ని మరచిపోతాడు అన్నదాత. ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, 3 రోజు కనుమ, మధ్యన సంక్రాంతి. సంక్రాంతికి ముందు నెల రోజుల నుంచి పండుగ సందడి ప్రారంభమవుతుంది. హరిలో రంగహరి అంటూ వచ్చే హరిదాసులు, డూడు బసవన్నలు, ఇక శంభో శివశంభో అంటూ వచ్చే జంగం దేవరలు, ఇలా ఎందరో సంక్రాంతి పర్వదినాన ఇళ్ల ముంగిటకు భిక్షకు వస్తారు. ఓ పక్క ఈ సందడితో పాటు ధనుర్మాస శోభను రెట్టింపు చేస్తూ ఆడపిల్లలు పోటీలు పడి మరీ కొత్త కొత్త ముగ్గులు వేస్తారు. తమ సృజనాత్మకతను అంతా ముగ్గులో చూపిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. ఇలా సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే సందడిని తీసుకువస్తుంది. ఇక మకర సంక్రమణానికి ముందు రోజు భోగి పండుగ. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు. భోగభాగ్యాలు ప్రసాదించే పండుగ కాబట్టి భోగి అయింది. విష్ణు చిత్తుని కుమార్తె ఆండాళ్ ధనుర్మాసంలోని పాశురాలతో, కాత్యాయని వ్రతంతో రంగనాథుణ్ణి మెప్పించింది. భోగి నాడు ఇంద్ర పూజ కూడా చేస్తారు. తెల్లవారక ముందే మంచు తెరల మధ్యన భోగి మంటల కోలాహలం మొదలవుతుంది. మనసులోని మాలిన్యాన్ని ఈ మంటల్లో వేసి తగులబెట్టమని ఈ మంటలకు అర్థం. దీని వలన మనల్ని పట్టి పీడించే దుష్టపీడలు పోతాయని విశ్వాసం. భోగి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేసి పులగం తయారు చేసి సూర్య భగవానుడికి నివేదిస్తారు. సాయంత్రం వేళ 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. దీని వలన పిల్లలకు బాలారిష్టాలు తొలగుతాయని నమ్మకం. అలాగే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తాం. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజున చేసే ఏ దానమైనా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అన్నింటికన్నా తిలాదానం అతి పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యోదయానికి పూర్వమే నువ్వుల పిండితో స్నానం చేశాక పెరుగు దానం చేయాలి. ఇలా ద్వాపర యుగంలో యశోదాదేవి చేసింది. అందువల్లే ఆమెకు శ్రీకృష్ణుడు కుమారుడయ్యాడని కథనం. ఈరోజు దధి వ్రతాన్ని చేస్తారు. దీని వలన దారిద్ర్యం తొలగుతుంది. సంక్రాంతి రోజున పితృతర్పణాలు వదిలితే వంశాభివృద్ధి జరుగుతుంది.
సంక్రాంతి తరువాత కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయానికి మనతో పాటు శ్రమించిన వృషభాలను, పాడి పరిశ్రమకు ఆధారమైన గోమాతలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. అలాగే వ్యవసాయానికి ఉపయోగించిన పరికరాలను కూడా పసుపు కుంకుమలతో పూజిస్తారు. పొంగళ్లు చేసి పొలాల్లో చల్లుతారు. కొన్ని చోట్ల ఎద్దులను ఊరేగిస్తారు. మరికొన్ని చోట్ల కోడి పందాలు నిర్వహిస్తారు. ఒకనాటి ఆచార వ్యవహారాలు నేడు కనిపించకపోయినా సంక్రాంతి పండుగ గొప్ప సదాచారం. ఈ ఆచారాన్ని మన తరువాత తరానికి అందించాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక తిరుపతిలోని పేరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. అలాగే అన్నమాచార కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ వెంకటగిరిలోని హరిహర క్షేత్రంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ముఖమండపంలో కొలువు తీర్చారు. భక్తులు స్వామివారిని దీపారాధనలతో అర్చించి తరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తున్న వెంకటేశ్వరుడికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణలతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గరుడోత్సవం, అమ్మవారి పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఉపమాక వీధులలో స్వామి అమ్మవార్ల వాహన సేవలను తిలకించిన భక్తజనం కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. శ్రీకాళహస్తి మండలం పొయ్యలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కగా నిర్వహించారు. గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించారు. శ్రీవారి నామాలు తీర్చిదిద్దారు. అనంతరం పుష్పాలతో అర్చించి పూమాలను సమర్పించారు. గోవిందనామ స్మరణలతో గోప్రదక్షిణ చేసి తరించారు. సాగర తీరాన సంక్రాంతి సంబరాలు కనువిందు చేశాయి. మహానగరంగా ఎదిగిన విశాఖ పల్లె సంస్కృతిని ప్రతిబింబించింది. సంక్రాంతి సంబరాలతో పులకించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉడా చిల్డ్రన్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకగా సంక్రాంతి ఉత్సవాన్ని జరిపారు. గంగిరెద్దుల విన్యాసాలు, అందమైన బంతిపూలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వరంగల్ గుడిబండలోని కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదారంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ పుణ్య ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వేంచేసి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదారంగనాథుల కళ్యాణం నిర్వహించారు. సకల శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదారంగనాథుల కళ్యాణం జరిపారు. మహబూబ్ నగర్లోని ఓ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. చిన్నారులకు పండుగ విశిష్టత, సంప్రదాయాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డూడు బసవన్నలు, రంగవల్లులు, పిండి పదార్థాల నివేదన తదితర కార్యక్రమాలను చిన్నారులు కన్నుల పండుగగా జరుపుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి పల్లకి ఉత్సవం జరిగింది. ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మహిళల కోలాట ప్రదర్శన నడుమ ఊరేగించారు. భాగ్యనగరంలోని సంతోష్ నగర్ లో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కన్నులారాగాంచి తరించారు. శ్రీకాళహస్తిలో నిలవైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి అఖండ నీరాజనం సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఇక విశాఖ శివారు ప్రాంతం మిథిలాపురి ఉడా కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పూలమాలలతో అలంకరణలు జరిపారు. ఆపై సహస్ర నామాల సహితంగా తులసి దళార్చన చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జగ్గయ్యపేటలో గోదారంగనాథుల ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో గోదారంగనాథుల కళ్యాణం జరిగింది. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎదురుకోలు ఉత్సవం భక్తులను తన్మయులను చేసింది. భగవద్ రామానుజ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన గోదాదేవి రంగనాథులను కొలువుదీర్చారు. శంఖచక్రాలు రామానుజాచార్యుల విగ్రహమూర్తులను వేంచేపు చేసి పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనుల సమక్షంలో గోదారంగనాథుల ఎదుర్కోలు ఉత్సవం కోలాహలంగా జరిగింది. స్వామి అమ్మవార్ల మాలా పరివర్తన కార్యక్రమాన్ని వీక్షించి భక్తులు ముగ్ధులయ్యారు. అనంతరం గోదాదేవికి 108 పాత్రల్లో నింపిన పాయసాన్ని నివేదించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అలాగే కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదారంగనాథుల కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గోదాదేవి అమ్మవారిని వధువుగా కొలువుదీర్చే కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిత్య పూజలు చేశాక అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని వేదికపై వేంచేపు చేశారు. అనంతరం పసుపు కొట్టే క్రతువులను జరిపారు. పెళ్లి కుమార్తెగా కొలువుదీరిన అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవన జరిపారు. మహిళలు కోలాటాలు ప్రదర్శించి తమ భక్తిని చాటుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గుడి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మల్లికార్జున స్వామి మహామండపంపై దుర్గమ్మ మహారాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కళాకారులు మహిషాసుర మర్దిని, ఐగిరి నందిని, యాదేవి సర్వభూతేషు తదితర కీర్తనలకు చక్కటి హావభావాలతో నాట్యం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సంక్రాంతి ఉత్సవాలు సంబరంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు భోగిమంటలు వేశారు. పిడకలను భోగిమంటల్లో వేసి ప్రదక్షిణలు చేశారు. సంక్రాంతి సమయంలో గ్రామాల్లో కనిపించే హరిదాసు, బుడుబుక్కల వేషధారులు, గోదాదేవి, శ్రీకృష్ణస్వామి, రైతుల వేషధారణలు అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ఇక శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా హరిదాసుల కీర్తనలు అలరించాయి. కర్రసాము, బుడుబుక్కల వేషధారణలు, తప్పెటగుళ్ళు, కోలాటాలు ఆద్యంతం ఉత్సవ శోభను ఆవిష్కరించాయి. చిత్తూరులోని కృష్ణ విలాస సభలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. వేకువజామునే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి అభిషేకాలు చేసి వెండి కవచ ధారణ, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై గోదాదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించారు. తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. స్వామి అమ్మవార్లను అష్టోత్తరాలతో అర్చించి తులసి పూజలు చేశారు. స్వామివారికి షోడశ హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు సమీపంలోని దొడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ మన్నారు స్వామి సమేత పచ్చయమ్మన్ దేవాలయంలో
మండలాభిషేకం జరిగింది. ఆలయాన్ని నిర్మించిన 48 రోజుల అనంతరం మండలాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పచ్చయ్యమ్మకు వెండి కిరీటం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించారు. దుర్గా అష్టోత్తరాలు, లక్ష్మి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. మన్నార్ స్వామివారికి, మునీశ్వరులకు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని బంతిపూలతో సుందరంగా అలంకరించారు. కడపలోని శ్రీ కోదండరామాలయంలో గోపూజోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ముందుగా సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి అర్చకులు నిత్య పూజలు చేసి హారతులిచ్చారు. ఆపై ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి దానా సమర్పించి ప్రదక్షిణలు చేశారు. అలాగే కడప గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గోదా కళ్యాణం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సుందరంగా అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు తన్మయత్వంతో కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని పాత బజారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత అష్టోత్తరాలు, సహస్రనామాల సహితంగా స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలతో అర్చించి నివేదనలు అర్పించారు. భక్తులు తులసిమాలలు, పూలహారాలు అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ మల్కాపూర్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కొండకోనల్లో ఆహ్లాదకరంగా అనుగ్రహించే ఈ ప్రాంతంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. సహజ సిద్దమైన బండరాళ్ల నడుమ స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్వామివారికి అభిషేకాలు చేసి పూలమాలలతో అలంకరించారు. భక్తులు ఆలయ ఆవరణలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. అమెరికాకు చెందిన రమ్య రామనారాయణ చక్కటి అభినయంతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా అలరించింది. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళా వేదికపై పేరిణి నృత్య ప్రదర్శన ఆకట్టుకునేలా సాగింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాత్విక అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.